ఎన్నికల వేళ పిఠాపురం రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం కావడంతో వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తాజాగా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రస్తుత పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగగీత గతంలో పీఆర్పీ నుంచి గెలిచారని, ఆమె జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. ఈ వ్యాఖ్యలపైన వంగగీత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. పవన్ వి దింపుడు కళ్ళ మాసులని, పవన్ ను వైసీపీలోకి రమ్మంటే ఎలా ఉంటుందని వ్యాఖ్యానించారు. నువ్వే మా వైసీపీలోకి రా పవన్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. తనకు పిఠాపురంలో అన్ని వర్గాల ప్రజలు మద్దతిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పిఠాపురం జనసేన నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించినప్పటి నుంచి వైసీపీ అలర్ట్ అయింది. ఎలాగైనా పిఠాపురం సీటు గెలిచేందుకు వ్యూహాలు అమలు చేస్తోంది. టీడీపీ జనసేన నేతలపైన ఫోకస్ చేసింది. వారిని పార్టీలోకి ఆహ్వానించేలా కీలక నేతలను రంగంలోకి దించింది. ఇదిలా ఉండగా పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారా, బీజేపీ నేతలు కోరితే చివరి నిమిషంలో కాకినాడ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారా అనే దానిపై ఇంకా కొంత డైలమా కొనసాగుతోంది. పవన్ తాను పిఠాపురం నుంచి పోటీకి నిర్ణయించారని చెబుతున్నారు. దీంతో పిఠాపురం కేంద్రంగా ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీ రాజకీయంపై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.